ఈ బిస్కెట్ రాజా రోజు బోత కొడుతుండు, తాప కొడు తీసుకుపోతుండు. ఇవాళ నేను అస్సలే నాన్న, ఎప్పుడు అత్తుండు, రోజు అచ్చుకుంటా ఏదో బూరికిచ్చి కొంచబోతుండు. ఈ బిస్కెట్ రాజా బోత కొట్టుకుంటా అన్నట్టుంది కదా అక్క. అక్క ఒకటి థమ్స్ అప్ ఇయ్యా. ఏమైంది అక్క నీకు? రోజు అచ్చుకుంటా, రోజు అడుగుతూ ఈడ ఏమన్నా చెట్టు పెట్టిన రూపాయలు తెచ్చిట తయారు చేస్తున్నావు ఏది అను నాడు. నేను ఎప్పుడే ఎప్పుడైనా దుకాణంలోకి రాకపోయింది తమ్మి, నువ్వు నన్ను బొలత కొట్టకు. నువ్వు ఏం బొలత కొట్ట, నువ్వు అట్లాంటి నువ్వు రోజు వచ్చి మంచిగా మాట్లాడుతున్నా చేస్తున్నావు. నువ్వు మాట్లాడటం వాళ్ళందరికి ఇక ఇవ్వంటున్నావు ఏంది, అందరు మాట్లాడతారు. అరే నిజంగా నువ్వు కోపంనా? నిజంగా విజయ సదులు ఎక్కున్నావు? నేను విజయ అబ్బా, నేను విజయ సదులు ఎక్కువ. నిజంగా నువ్వు చూసుకో ఇంకా అర్థం. అది నీకు అసలు అర్థం కాదు, చెప్తే వినరు. ఒకవేళ టాలెంట్ ఉన్నా అర్థం కాదు అసలు ఎందుకో నాకు అర్థం అయితే లేదు. చెప్తున్నారు ఏంది మీరు? నువ్వు మస్తున్నావు, ఆ కోపం అరే అరే ఏమున్నావు? నిజంగానే విజయ సదులు ఎక్కువ సూపర్. అడుగుతుంది నాకు ఆదలేదు తమ్మి. థమ్స్ అప్ అడిగినా కానీ అప్పుడు ఇస్తా తమ్మి ఇస్తా. నువ్వు నాకు విజయ సంత పేరు చెప్పినా అంటే నేను నా దుకాణం వాళ్ళని ఇచ్చేస్తా. అంతే అంట థమ్స్ అప్ అనా మజే కాదు థమ్స్ అప్ ఇస్తా తమ్మి. నువ్వు నీకు ఏర్పడతలేదు అక్క, అసలు నాకు అర్థమైతలేదు నీ టాలెంట్ ఏమో తమ్మి. నువ్వు బుదిరికిస్తేనే మేము అరిగిపోతున్నాం. ఇది బుదిరికిచ్చినట్టు నీ థమ్స్ అప్ అది తమ్మి. విజయశాంతి అనగానే నా ప్రాణం వచ్చింది. తమ్మి నీకెందుకు తాగు తాగు తమ్మి. విజయశాంతి పేరు చెప్పినావు అంటే నాకు ఇక నేను ఆగా తాగు. అది కాదు ఇంకా ఇస్తా తాగు. గిట్లుండవు దొరికిందంటే ఈ బిస్కెట్ రాజగాడు అత్తుండు దీనికి నానాదురా. ఇటు రోజు వచ్చి ఏదో ఒకటి నన్ను నానబెట్టుకుని ఏదో ఒకటి తీసుకుపోతాడు. దీనికి అలా అస్సలే నాన్న. నేను నమస్తే అన్న. ఆ నమస్తే. ఏందే పొద్దు పొద్దు మళ్ళీ గిటాచ్చిన వయ్యల్లా? ఏ ఒకటి బిస్టర్ సిగరెట్ అయినా సూపర్ కొడుతున్నాయా? నువ్వు మంచిగా కనబడుతున్నావు నాకైతే. మంచిగా కనిపిస్తున్నా? రోజు ఇట్లనే ఉంటా నేను. ఇవాళ ఏమన్నా కొత్తగా కనిపిస్తున్నాయా నీకు? సరే కానీ నీకు బిస్టల్ సీక్రెట్ లేదు, ఏం లేదు, ఇవాళ నా దగ్గర ఏం లేవు. ఏందే పొద్దు పొద్దు వల్ల రోజు నాకు దాపరం అయినా? ఏ గవాన్ని కాదు కానీ అయినా నువ్వు రోజు రోజుకు మంచిగా ఉంటున్నావే. ఒక్క బిస్టల్ సీక్రెట్ ఇస్తే ఏం పోతుంది? ఏమైనా నీకు బిస్కెట్ ఇస్తానని ఏంది నేను? ఏ ఒకటి ఒకటి ఇత్త అయిపోయేదానికి ఏంది నువ్వు ప్రజానికి? అయినా కానీ నువ్వు ఎంత జోరు జారున్నావు తెలుసా? టాలెంట్ ఎవరు గుర్తుపట్టరాయా నువ్వు? ఇక్కడ నీకు ఏర్పడేది ఏం తెలుసు? అదే నువ్వు ఇండస్ట్రీలు ఉంటే మాత్రం సేమ్ రజనీకాంత్ అల్లుడు ధనుంజయ్ ఎక్కువ సూపర్. ఈ దునియా మీద నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు భయ్. చెప్తినాలే నువ్వు హీరో లెక్కు ఉన్నాడని ఈడుంటే టాలెంట్ ఏం ఏర్పడుతుంది? నువ్వు నిజం చెప్తానే అమ్మవు, సూపర్ ఉన్నావా బాబు నీకేంది? అబ్బా అన్న నిజమా? ఎట్లయితే నీకేం కావాలో తీసుకుపో, ఏదంటే అదే ఇస్తా. ఇప్పుడు చూడండి మళ్ళీ బిస్కెట్ రాజు గారు రోజు పొంత కొట్టి ఇస్తుండే, కుదరకి ఇస్తుండే, చాలా అయిపోతుండే. ఇంకా ఇదివరకు 20-30 రూపాయలు ఇవ్వాలి, మళ్ళీ వచ్చి అయిపోతున్నాను అత్తుండు. అమ్మా ఉన్నావా? ఉన్నా. ఏమైంది కోపం కొద్దున్నావా? ఏమైంది అమ్మా చాయ్ ఏమంటే పోయకపోతే? అయ్యో నువ్వు గిట్ల బాగుపడితే పైసలు ఏం చేసుకుంటూ తింటావేంది? అవి ఇంటి తట్టు పోతాయి, దాన్ని ఏం లేదు. ఏవి ఆలియరా? ఇచ్చిన ఎటు పోతాయి? రోజు నీకు ఇవ్వబోతే ఏందమ్మా నువ్వు భలే ఉన్నావు. ఇత్తాను అయితే పోయి చాయ్ ఎందుకంటావు? నువ్వు చెప్తే వాళ్ళు నమ్మరు, గిట్లనే ఉంటాయి. అర్థం కాదు మీరు. నువ్వు ఉందా మరి టాలెంట్? అట్లా మాట్లాడుతున్నావు తెలంగాణ పోయి మరి ఎట్లా? నువ్వు చెప్తే నమ్మవు నువ్వు. ఏందన్నా బాగా చూస్తున్నావు, ఎప్పుడు ఆడాలని చూడలేదేంది? లేదా నువ్వు అసలు ఇక్కడ ఉండదని కాచెల్లే. చిచ్చి చిచ్చి దేవుడా, ఎందుకు నిన్ను ఇక్కడ ఉంచిండు? ఎంత అందంగా ఉన్నావు, సేమ్ సైల్ నుంచి చూస్తే మాత్రం నిత్యం నేను లేకున్నావు చెల్లె, సూపర్ అనిపిస్తాను తెలుసా? ఏ నువ్వు వీలోనే అయితే మాత్రం మస్తుండవు తెలుసా? అబ్బా
అట్లనే ఉన్నావు సేమ్ అదేందాడు. అయ్యో 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 అట్లా సూపర్ కొడుతున్నావు తెలుసా నిత్యమైన లెక్క. అందుకే నేను చెప్పిన నీకు నీ ఇక్కడ ఉండేదాన్ని కాదు నువ్వు అసలు ఎక్కడో ఉండేదాన్ని స్టార్ హీరో ఉండేదాన్ని తెలుసా. అయినా చెల్లే మరి ఇట్లా చెప్పినట్టుగా అన్న పైసలు ఇచ్చి ఉంటారా ఉండదా. నీకెందుకు నేను చెప్పి చేపిస్తా నాకు వాళ్ళు తెలిసే నువ్వు ముందైతే షార్ట్ ఫిల్మ్లు చేయి మా విలేజ్ మల్లెలు తెలుసు కదా నీకు అందులో చేయు. చూసినావా కోరెప్ మనేష్ గాని మల్లేశం గాని ఇద్దరిని కలిపి నేను చెప్తా నీకెందుకు. నీ నెంబర్ తీసుకుంటా నేను తెలిసిపో నువ్వు రేపు వస్తావు ఇట్లనే. సరే మళ్ళీ మోసం చేయవుగా. ఏ మోసం ఎక్కడిది ఏమన్నా బిస్కెట్ ఇస్తాను అనుకుంటున్నా ఏంది. సరే అన్న పోతున్నా. సరే శరీ ఏంది దుకాణం తొందరగా బంద్ చేసినావు. ఏం చేయాలే గిరాక్ లేదు మన లేదు రాగా కూసోని కూసోని ఇప్పుడే ఇంటికి వచ్చిన చక్కరి చేపత్త లేదని పాల ప్యాకెట్ వచ్చిన నేను ఇప్పుడు వచ్చిన దుకాణంలోకి వెళ్ళే గిరాక్ లేదు మన లేదు ఆ బిస్కెట్ రాజా వచ్చిండు బోత కొట్టి ఆయన బుదిరికిచ్చి నువ్వు శ్రీదేవి లేకున్నావు విజయశాంతి లేకున్నావు అని బుదిరికిచ్చి ఆయన తమసా పార్టీ తీసుకొని పీకిండు ఒక్క రూపాయి గిరాకీ లేదు కూసుని కూసుని ఇప్పుడు వచ్చిన కూడా వచ్చాడు బిస్కెట్ రాజా నా వాటలకు కూడా వచ్చి 20-30 రూపాయలు బాకీ ఉన్నావు కదా మళ్ళీ ఏమంటున్నావు చేయనంటే ఏ ఈయన అమ్మ ఏం చేసుకుంటావు పైసలు పోతాయి అత్తయ్య పైసలు ఈయన పోయి చాయ్ నువ్వు తెలంగాణ చేకుంతర లేకున్నావని నన్ను నన్ను కూడా పోత కొట్టించాడు పోత కొట్టిండు బిస్కెట్ రాజా అట్లా అందరిని పోత కొట్టుకుంటారు రోజు ఎట్లా మరి ఇట్లనే ఒకనాడు దొరక వంటలు బాగా కొట్టాలి కూసో సరే కూసో 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 లేట్ అయిందే మా కాలేజు కాలేజ్ బస్సు లేట్ అయిందమ్మా లేట్ అయిందా గింత సీకట్ అయింది ఎంతసేపు ఎదురు చూడబట్టి ఇంకా రాకపోతే మధ్యలో బిస్కెట్ రాజా కలిసిండు నన్ను ఇంత అందంగా వెతుక్కండి నేను వచ్చి నిత్యం ఈ నీరు లేకుండానంటే నీకు కూడా బిస్కెట్ వేసిండు రాజా నాకు దుకాణంలోకి వచ్చి నాకు బిస్కెట్ వేసి బోర్ద కొట్టి నాకు తమసా బెత్తుక నువ్వు తెలంగాణ శకుంతల లేకుండా నువ్వు ఆయన నన్ను పిచ్చిన ఆయన నేను మళ్ళా చేయబట్టి ₹1,000 ఇస్తావా అనేసి నువ్వు భలే ఉన్నావు రోజు ఇట్లా నీకు ఏదో ఒక ఆడపిల్ల వాళ్ళు పైసలు ఎక్కువ ఉండాలని ఇస్తే ఆ బిస్కెట్ రాజా నీ దగ్గర 1,000 ఏంది అందంగా 1,000 ఇచ్చేసినావా నిజంగా ఇచ్చిన చిట్టు పైసలు నిజంగా ఇచ్చిన అమ్మ 1,000 ఇచ్చిన ఏ పాడి దొరక పట్టుకుందా బిస్కెట్ రాజా మీ దగ్గరకి నీకు పూజ చేస్తాను నాకు పూజ చేస్తాను మస్తు కనబడుతున్నారు మీరు ఇంకా మస్తు కనబడుతున్నాం మేము మంచిగా మన బోర్లు వేసుకుంటాం మమ్మల్ని ఈ పంత వాళ్ళు కొట్టి రాడోళ్ళు అబ్బో నీ పాంచాను అందరికీ బిస్కెట్ వేసుకుంటే బిస్కెట్ వేసుకుంటూ పోతే వీళ్ళు నాకేసిర్రా బిస్కెట్ అయ్యా. మా విలేజ్ మళ్ళీ చూస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా వీడియోని ఇంత ముందుకు తీసుకుపోతున్న మీ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారం. ఎందుకంటే మా వీడియోని ఇంత అద్భుతంగా మీరు చూస్తున్నారు ఇంత ఆదరిస్తుండ్రు మేము కామెడీ పరంగా కూడా కొన్ని తీస్తున్నాం కొన్ని సెంటిమెంట్ కొన్ని అన్ని రకాలుగా తీస్తున్నాం. ఎందుకంటే ఒక కూరల ఉప్పు ఎత్తే అన్ని కలుగలు ఇప్పేస్తేనే బాగుంటుంది అన్నట్టు ఈ మా విలేజ్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్లో ఇవన్నీ బాగుంటాయి. అప్పుడప్పుడు కామెడీ తీస్తున్నాం ఇవాళ ఈ బిస్కెట్ రాజా చేయడం జరిగింది మీకోసం నవ్వుకుంటారని ఈ మధ్యలో కొన్ని సీజన్ల వలన ఇది కాకపోయినాం కామెడీ వీడియోలు చేయడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట